బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో రామగుండం నియోజకవర్గంలోని పోలింగ్ బూత్ కన్వీనర్ కో కన్వీనర్ ఇన్ఛార్జిల సమావేశం ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రజావనలో ప్రజలు సమర్పించిన అర్జీలను వెంటనే పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ పెద్దపల్లి గ్రామ పంచాయతీ కార్మికుల పాదయాత్ర కనీస వేతనం 15600 రూపాయలు చెల్లించాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్ డిమాండ్ అనుమతి లేకుండా మట్టిని తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం ధర్మారం తహసీల్దార్ శ్రీనివాస్ హెచ్చరిక నందమూరి తారకరత్న మృతికి సంతాపాన్ని ప్రకటించిన పెద్దపల్లిలోని మదర్ టెరిసా ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ ఎడవల్లి నవీన్ కుమార్ కళాశాల డైరెక్టర్ నవత ప్రిన్సిపల్ అధ్యాపకులు ధర్మారం మండలంలో 5 గ్రామాల్లో కంటి వెలుగు కార్యక్రమం పూర్తి 1877 మందికి కంటి అద్దాలు పంపిణీ చేశామన్న మండల వైద్యాధికారి అనుదీప్ ఈ నెల 22 నుండి నియోజకవర్గ స్థాయి కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్ క్రీడాకారుల సమక్షంలో మ్యాచ్ల షెడ్యూల్ కోసం డ్రా హనుమంతునిపేట మారుడుగొండ గ్రామాల మధ్య గల రహదారి మూలమలుపులతో పొంచి ఉన్న ప్రమాదం రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలంటూ అధికారులను కోరిన పలువురు వాహనదారులు గ్రామస్తులు జూలపల్లిలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు